హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చివరివరకైతే చూడండి. అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం లైక్ చేయండి. ఇది ఏ విధమైన పనిదారిని కానీ లేదంటే జూదారిని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 11వ తేదీ అండి, 6వ నెల 2023 రోజు వచ్చేసి ఆదివారము. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు అండి. ఈ మొదటి జాము టైంలో ఎక్కువగా కోడి కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. మీరు చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చికాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు చేతువాలు, నల్లకొట్ట అబ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకిడేగలు, ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమల చేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైదాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాములు వీటిని అయితే ఉపయోగించకండి. కోడి కాకులు మాత్రం వేటి మీద ఉపయోగించిన విజయాలు అయితే సాధిస్తాయి. రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. నెమల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమలి డేగలు, నెమలి మైదాలు, నెమలి రసంగులు, నెమలి చేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కక్కెర్లు, ఎర్ర పర్రారు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పింగళ్ళు, కోడి మైదాలు, నల్ల కక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డేగలు, నల్లబొట్లు చేతువాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. మూడో జాము టైంలో కాకి పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. మీరు చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకులు, పచ్చకాకులు, నల్ల పర్రాలు, నల్ల బొట్లు చేతువాలు, గౌడ నెమళ్ళు, నల్ల కొట్టు రసంగులు, నల్ల కక్కెర్లు, నల్ల మైదాలు, కాకి పెట్టామారు, ఇవన్నీ కూడా ఈ మూడో జోన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైదాలు, ఎర్ర బొట్లు చేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. కోడి నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, కోడి నెమల సేతువాలు, కోడి నెమల రసంగులు, కోడి నెమల డేగలు, తెల్ల కక్కెర్లు, పసిమిగల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకోకులు, ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్రాలు, గట్టి కాకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాలుగో జాములు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జాము అండి. 3:15 నుంచి 5:30 వరకు డేగ పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు చేతువాలు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్ర కోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఈ 5వ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెర్లు, నల్లబొట్లు చేతువాలు, నల్లబోర్ల పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ జాములు ఓడిపోతాయండి. కాబట్టి వీటిని అయితే ఉపయోగించుకోండి. ఇక్కడితో 5 జాములు అయితే పూర్తవుతాయండి. 5:30 తర్వాత మొదటి జాము అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ కోడి కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు సేతువాలు, నల్లకొట్ట అబ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నెమలి సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు,
ఎర్రకెక్కలు, ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా ఈ జామలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగు అనేది అయితే చూసి ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇంకా వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.